విషపూరిత ఆహారం తిని 30 కోడిపుంజులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం మలనూరు పంచాయతీ పరిధిచెను గ్రామంలో చోటు చేసుకుంది. మునిరాజు అనే రైతు నాటుకోడులను పెంచి పెద్ద చేసి అమ్ముకుని జీవనం సాగించేవాడు. ఇప్పుడు అతని వద్ద సుమారు 50 ఉన్నాయని, ప్రతిరోజులాగే కోళ్లకు మేత వేయడానికి షెడ్ లోకి వెళ్లి చూడగా 30 కోళ్లు మృతి చెంది పడి ఉన్నాయని, తాను పెంచుకుంటున్న కోళ్లు మృతి చెందడానికి కారణం తన పక్క ఇంటిలో ఉన్న చెన్నకేశవ మరియు అతని కుమారుడు ప్రభాకర్లపై అనుమానం ఉందని బాధితుడు మునిరాజు తెలిపాడు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, న్యాయం జరిగే విధంగా చూడాలని పోలీసులను ఆశ్రయించినట్లు మునిరాజు తెలిపారు. అక్కడ మేము కాపురం ఉండేది, అక్కడే మేము కోళ్ళు పెంపు చేసుకుంటా ఉన్నాము. దాంట్లో నీళ్ళు మందులు కలిపి పక్కింటి సంకేస్ అనేసి మందులు పోసి చంపేసినారు సార్. అందులో మీరు తాగిన నీళ్ళు కూడా మందు పోస్తామనేసి మేము తాగలేదు సార్. మళ్ళీ కోడి తాగింది, కోడి చనిపోయింది, అంత లోపల నీళ్ళు కింద పారేసామండి. ఇది కేసు కట్టుమని ఉండము, ఎస్ఐ దగ్గర వచ్చిండాము. ఎస్ఐ ఇంకేం న్యాయం చేస్తారో చూస్తాం. ఇది సార్, ఇక్కడ కాపర్ ముండే కూడా ఇప్పుడు లేదు సార్. నా పేరు మునేష్ సార్, మా నాయన పేరు మునిరాజు, పర్తి చేను నడుమూరు వట్టం. అంటే మేము అక్కడే కాపురం ఉంటాం సార్. మమ్మల్ని పోతా వస్తూ ఉంటే అప్పుడంతా ఇబ్బంది పెడతా ఉండారు సార్. చెన్నకేశవన్, అన్బలగన్, ప్రభాకరన్ వీళ్ళే సార్ మాకు ఇబ్బంది పెట్టేది. అక్కడ రోడ్లో మేము పోయేకే లేదు సార్. అక్కడ నైట్లో పోతే కొట్టేకి వస్తారు సార్. వీని మా తమ్ముడిని కూడా కొట్టేసిన్నారు.